దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తరపున మార్చి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సామ్యవాద వ్యతిరేక పోరాట దినాలుగా పాటించాలని దేశభక్త ప్రజాతంత్ర రాష్ట్ర అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురుల 84వ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సహజ వనరుల స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న భూ సమీకరణను ఆపాలని లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్ రాజగురు, జోహార్ జోహార్ రాజగురు, జోహార్ జోహార్ సుఖదేవ్, జోహార్ జోహార్ సుఖదేవ్, కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను. రాజగురు సుఖదేవుల 84వ సంస్మరణ దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా 84 ఏళ్ల క్రితం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఈ దేశంలో దోపిడీ, పీడన, సామ్రాజ్యవాద కృత్రిమం ఉండకూడదని, ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీల్లేని ఒక సుందరమైనటువంటి ఒక మంచి సమాజాన్ని కావాలని వాళ్ళు కోరుకొని అమరులయ్యారు. తర్వాత 1940 ఏళ్ళు ఈ దేశానికి అధికార మార్పిడి జరిగి తెల్లవాళ్ళు పోయి నల్లవాళ్ళు వచ్చినా ఈనాడు ఎలాంటి మార్పు లేదు. విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీలు వచ్చేసి మొత్తం మన దేశాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు విదేశీ కంపెనీలతోటి, పెట్టుబడులతోటి, సామ్రాజ్యవాదంతో కుమ్మక్కయ్యి దేశాన్ని అమ్మేస్తూ ఉన్నారు. మన ఈ రోజున భగత్ సింగ్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. దేశంలో ఉన్నటువంటి దళారి పెట్టుబడిదారులకి, విదేశీ కంపెనీలకి తొత్తులుగా వ్యవహరిస్తూ దేశ వనరులని, సంపదలని దోచుకొని శిశు బ్యాంకుల్లో దాచుకున్నారు. దేశ ప్రజలు మాత్రం తినడానికి తెలియలేక అల్లాడుతూ ఉన్నారు. ఈ 67 ఏళ్ల పాలనలో దాదాపు 1 లక్ష మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొత్తం దేశంలో చేతి ముక్కులు మొత్తం దెబ్బతిడిపోయి ఉన్నాయి. దళితుల మీద దాడులు, ఆదివాసుల మీద దాడులు, మహిళలపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ నిజమైన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. ఇవాళ పాలకులు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు విగ్రహాలు కట్టించుకుంటూ ప్రతి ఊర్లో ఎన్నో విగ్రహాలు పెట్టడం, వాళ్ళకి ఒత్తాసు పలకడం, వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చాలనే నినాదంతో ఇవాళ పాలకులు ఉన్నారు. నిజమైన స్వతంత్ర సమరయోధులైనటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను మరిచిపోయి ఇవాళ దోపిడీ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో పాలకులు చేస్తూ ఉన్నారు. దీనిని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దోపిడీ లేని సమాజాన్ని మన బ్రిటిష్ సమాజం